veo con esto. ఎవడ్రా వాడు? ఎవరు లేరు సార్, మీరు వెళ్ళండి. ఎవడో సౌండ్ ఇచ్చాడు కదా, ఎవడో సార్. అది ఇంటర్న్షిప్ కోసం కొత్తగా వచ్చిన డాక్టర్ సార్. కర్నూలుకి కొత్త సార్, మీ గురించి ఏం తెలియదు సార్, తెలిసేలా నేను చెప్తాను సార్. కర్నూలు కొత్త కావచ్చు, కానీ డాక్టర్కి సావు కొత్త కాదు కదా. నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? సార్ నేను చెప్తాను సార్. రిపోర్ట్లో ఏం రాయాలో తెలుసు కదా సార్. అది యాక్సిడెంట్ సార్. ఏంటి సార్ ఇది? చచ్చిపోయేవాడిని కాపాడాను సార్. నేను కాపాడిన ప్రాణం నా కళ్ళ ముందే తీస్తారు సార్. నువ్వు నా బిడ్డ లాంటి వాడు అని చెప్తున్నాను. వాళ్ళెవరో నీకు తెలియదు సత్య, వద్దు వదిలేసే. ఎవరైతే ఏంటి సార్? వాళ్ళు గురువు మనుషులు. గురువు అంటే? గురువు అంటే ఎవరో నీకు తెలుసా? గురువు అంటే వ్యక్తి కాదు, జనం గొంతు మీద కత్తి. ఇక్కడ ఎవరి ప్రాణమైనా అతను ఒప్పుకుంటేనే ఉంటుంది. లా అండ్ ఆర్డర్ కూడా అతను చెప్పిందే వింటుంది. ఇక్కడ న్యాచురల్ డెత్ పర్సంటేజ్ చాలా తక్కువ. మార్చురీకి వచ్చిన శవాల్లో గురువు పంపించినవే ఎక్కువ ఉంటాయి. మనిషిని చంపి మొక్కను నాటుతుంటాడు, వాడు నాటిన మొక్కలకు లెక్కలు లేవు. 14 ఏళ్ల వయసులోనే కత్తి పట్టాడు. నువ్వేడికిరా, నా కొడుకున్నాడుగా, ఈడు సంపుతాడు. రే గురు, నువ్వు సంపరా. రే గురు, ఒక మొక్క నాటిపోరా, ఒక ప్రాణం తీస్తే ఇంకొక ప్రాణం పోయాలి. ఇప్పుడంతా కొమరపరాజ్యం నడుస్తా ఉండాది. సిన్నాసితగా వడ్డీలకిచ్చేటోడు ఇప్పుడు కోట్లకు పడగెత్తి శాసిస్తా ఉండాడు. మీ నాయనాడి దగ్గర చేసిన అప్పుకి వడ్డీ కింద ఇల్లు మిల్లు పొలాలు మొత్తం లాగేసుకున్నాడు గురు. న్యాయం ఆడటానికి పోతే చూడు ఆ కొమరప్ప ఏం చేసినాడు. ఈడా ఎదిరించి అడిగే దమ్ము ఎవుడికి లేదు గురు. తొందరగా చేయండి రా, ఇంత చిన్న పని కూడా ఇంకా ఎంతసేపు చేస్తారు అనా. రే బండి మీద చేదీరా, చూడవరా. ఎవరు రాది? మా నాయన చేసినప్పటికి వడ్డీ కింద మా ఇల్లు ఈ మిల్లు అని తీసుకునేయాలంట, తీసుకుపోదాం వచ్చిన. ఎవడ్రా? పరమన్న కొడుకువా? ఇల్లు మిల్లు కావాలన్నా? చిన్న వయసులో ఒకడిని చంపి జైలుకి వెళ్తే పెద్ద పొడింగ్ అనుకుంటున్నావా? ఎంత ధైర్యం ఉంటే కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తుంటావు, కళ్ళు కిందకు దించరా. ఈయనకి అర్థమయ్యేటట్టు చెప్పి పంపండిరా. చెప్పారు కదరా, ఇప్పుడు చూడు ఎలా సాగు కొట్టారో. వాడు సత్యదాకా మనం ఎదురు చూద్దాం.
లేకపోతే మనల్ని సంపేదాకా వదిలిపెట్టాడ్రా. చేశాడంట రే, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. లే రే, వీడి తీసుకుని నువ్వు దొడ్డి దగ్గర వెళ్ళిపో. లే లేకు, తలుపు తెరు మామా. రే ఏమన్నా తలుపు తెరు. ఏంట్రా నువ్వు చెప్పేది? తెరు. గురు, తప్పైపోయినది నన్ను పట్టించప్ప. ఇదిగో నీ ఆస్తి కాగితాలన్నీ తెచ్చిన ఇది నీయే, వదిలేయప్ప. ఏంట్రా కొడుకు నిడిచి పెట్టమంటా ఉన్నాడు? పత్రాలు తీసుకుని బీరలో పెట్టు. నాకేం అర్థం కావడంలా. పత్రాలు తీసుకుని బీరలో పెట్టమని చెప్తున్నా కదా. ఏంట్రా పిల్లాడు బీరువాలో ఉన్నాడు? పత్రాలని బీరువాలో పెట్టి పిల్లోని అడిగి చేసే. వస్తారయ్యా, మీ చోటికి అసలు రాదు. బండి వదిలేసెల్లు. నుంచి కర్నూలు మొత్తం గురువు చేతుల్లోకి వచ్చింది. గురువుకి కుమరప్ప మాత్రమే కాదు, కర్నూలు మొత్తం భయపడింది. అప్పటిదాకా కుమరప్పకు వచ్చే మామూళ్ళని గురువుకి రావడం మొదలైంది. ఒకరోజు పగబట్టిన మనిషి గురువు ప్రాణం తీయబోతుంటే ఒక అమ్మాయి కాపాడింది. ఆ అమ్మాయిని ఇష్టపడ్డాడు, తనతోనే ఉంచుకున్నాడు.